Mukunda first ever factory outlet mega vadanam sale zero making torches anni Mukunda branches lo labhinchunu. सुमन टीवी प्रेजेंट्स माम्स किचन के स्वागत। सायंकाल स्वीट तीन पिल स्कूल की सिंपल स्वीट पंपचाल एवरना सड़न गेस्ट एदो वैसे गबाल स्वीट साधारण मन सेमिया पायसम सेमिया हलवा वितौट मिल्क पाल पोस्टे सेमिया पायसम एला चेलो चूदा मामूल पायसा कोई चोट चूस्त टंगम बिगे ఎన్ని పాలు పోసినా పల్చగావదు పైసం పీల్చేస్తుంది సేమియా అంత కూడా అయితే అలా పీల్చకండా ఎక్కువ సేపు పొద్దు నుంచి ఇంచుమించు సాయంకాలం 4 గంటల దాకా అది కొంచెం పల్చగా ఉండేలాగా కప్పులో పోస్తే ఈజీగా తీసుకుని తినేటట్టుగా లేదా కప్పు ఎత్తుకొని తాగేసేలాగా ఎట్లా చేయాలో చూద్దాం మామూలు సేమియా తీసుకోండి ఈ వేయించిన సేమియా కంటే కూడా తెల్లటి సేమియా అయితే చాలా బాగుంటుంది జనరల్ గా సేమియా పైసాన్ని ఏం చేస్తాం అంటే పంచదారతో చేసేస్తాం పంచదార బానే ఉంటుంది మన ఎండాకాలం తినడానికి కూడా హాయిగానే ఉంటుంది కాకపోతే అంత హెల్తీ కాదని కాస్త బెల్లం వేస్తే బాగుంటుందని అనిపిస్తుంది సో బెల్లంతో చేద్దాం సేమియా పాయసాన్ని ఈవినింగ్ గనక తీసుకుంటే తెల్లవారేసరికల్లా దగ్గు జలుబు వచ్చేస్తాయి కొంతమందికి సూట్ కాదు అలాంటి వాళ్ళకి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది ఖర్జూరపు పాకం తోటి కూడా చేశాను నేను చాలా బాగుంది అది కూడా కాకపోతే మనం బెల్లం అందరికి ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది కదా ఇంట్లో సో బెల్లం తోటి సేమియా పాయసం చేద్దాం చాలా ఎక్కువ నెయ్యి అది వేయక్కర్లేదు హల్వాకి వేసినట్టుగా కొంచెమే సరిపోతుంది ఒక స్పూన్ నెయ్యి వేసి కాసిన జీడిపప్పులు కిస్మిస్లు తర్వాత ఏమో మన ఏమైనా చార్ పప్పు పిస్తాలు అలాంటి ఉంటే వేయించేసుకోండి బాదం పప్పులు కూడా వేసేద్దాం అన్నీ ఒకేసారి వేయించేసినా ఏమవదు మనం పాయసంలో వేయదలుచుకున్న పప్పులన్నీ నేతిలో వేయించి తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత సేమియా ఒక కప్పు సేమియాని ఇందులో వేసేయండి దోరగా కొంచెం మంచి కలర్ వచ్చేదాకా మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి దీనికి ఏం చేద్దాం అంటే మనం ఈ సేమియాలు ఇందులో వేయగానే ఈ కప్పుతో కప్పుడు నీళ్ళని పక్కనే స్టవ్ మీద పెట్టి వెచ్చబెట్టేసుకుందాం మనం పాలు కాచి పెట్టుకునో అవి వేడిగా ఉన్నాయి అవి పక్కన పెట్టాం ఒక గిన్నె తోటి నీళ్ళు కూడా పెట్టుకుంటే ఏంటంటే సేమియాలో చటుక్కున చన్నీళ్ళు పోసాం అనుకోండి కొంచెం శుద్ధ కట్టేస్తుంది మధ్య మధ్యలో కొన్ని ముక్కలు ముక్కలుగా ఉండిపోతాయి అలా కాకుండా కాగిన నీళ్ళు గనక పోస్తే సేమియా చక్కగా ఉడికిపోతుంది క్షణాల్లో అయిపోతుంది తొందరగా అవుతుంది అన్నమాట మంచి వాసన వస్తుంది కొద్దిగా బ్రౌన్ కలర్ లో కూడా అయిపోయింది కాగిన నీళ్ళు ఎత్తి సేమియాలో పోసేద్దాం ఒక కప్పు సేమియాలకి ఒక కప్పు నీళ్ళు పోసాం ఈ నీళ్ళన్నీ పీల్చేశాక పాలు పోసుకోవచ్చు మనం ఈ నీళ్ళు పోయగానే ఇంకో మెథడ్ ఏం చేయాలంటే మనం బెల్లం వేసుకోదలుచుకున్నాం కదా బెల్లంలో ఈసక గాని మట్టి గాని ఉండే అవకాశం ఉంది అందుకని ఒక 1/4 కప్పు బెల్లం ఒక కప్పు సేమియాకి 1/4 కప్పు బెల్లాన్ని పక్కనే ఆ గిందాకటి నీళ్ళ గిన్నెలోనే వేసేయండి అటు ఇటుగా ఒక 1/4 కప్పు నీళ్ళు పోయండి అందులో దీన్ని కరగబెట్టేసుకోవాలి కరిగించింది వేస్తే ఏమవుతుందంటే తొందరగా అయిపోటమే కాకుండా అడుగునున్న ఇసుక అది మనం తప్పించేసేయగలుగుతాం స్ట్రెయిన్ చేయక్కర్ల అలాగా ఓడ్చి పోసేసేయొచ్చు దీన్ని కదపక్కర్లేదు ఏం చేయక్కర్లేదండి జస్ట్ నీళ్ళు పోసేటప్పుడు కదిపితే చాలు నీళ్ళు అయిపోయినాయి అనేది అర్థం కాగానే పాలు ఎత్తి పోసేయటమే కొంచెం బెల్లాన్ని మాత్రం ఒకసారి కదుపుదాము ఎందుకంటే స్టవ్ మీద పెట్టంగానే బెల్లం గడ్డగట్టేసే అవకాశం ఉంటుంది జస్ట్ ఒక్కసారి కరగబెడితే చాలు సేమియాలో నీళ్ళన్నీ అయిపోయినాయండి ఒక కప్పు పాలు పోసేద్దాం ఇవి హోల్ మిల్క్ పోసుకోవచ్చు మనం మామూలు రోజువారీ వాడుకునే టోన్ మిల్క్ అది కూడా పోసుకోవచ్చు అండి దానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు పోసిన తర్వాత మనం బెల్లం వేసాక చివరికి మళ్ళీ పాలు పోస్తే ఎక్కువసేపు పల్చగా ఉంటుంది సేమియాని పాలల్లో ఉడకనిద్దాము సేమియాలు పూర్తిగా పాలతోటి ఉడికిపోయినాయి
అండ్ మన బెల్లం కూడా కరిగిపోయింది పూర్తిగా స్టవ్ సిమ్ లో పెట్టి ఈ బెల్లం పాకాన్ని ఎత్తి సేమ్యాల పోసేయండి దీన్ని నేను ఎక్కువ పల్చగా చేశాను కొంచెం నీళ్ళ తక్కువ పోసి చిక్కగా కూడా చేసుకోవచ్చు జస్ట్ మనకి ఇసుక రాకుండా ఉండేలాగా మాత్రం చూసుకోవాలి అంతే ఎంత కాదన్నా బెల్లంలో ఇంచో కొంచెం కాస్త చిన్న చిన్న మట్టిగడ్డలు లాంటి ఉంటాయి ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచితే సరిపోతుంది బెల్ల పాకం వేసాక ఒక 2 నిమిషస్ స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేచ్చు అయిపోయినట్టే అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం చివరికి కొంచెం ఏలకపొడి వేసుకోవటం కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా పాలల్లో తడి పెట్టుకొని అది కూడా వేసుకొని కొంచెం మంచి బెటర్ కలర్ వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేటప్పుడే మనం ఏలకపొడి తర్వాత వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ ముక్కలు ఆ తర్వాత మనం ముందే కాచి అట పెట్టుకున్న పాలల్లో హాఫ్ పోసాం కదా ఒక కప్పు పోసాం రెండో కప్పు పాలు ఇందులో పోసేద్దాం పాలు పోస్తే ఇది పల్చగా మనం తినడానికి మధ్యాహ్నానికి కూడా చల్లారిన తర్వాత కూడా బాగుంటుంది ఒకవేళ అలా కాదు ఇమిడియట్ గా సర్వ్ చేసేటట్టయితే పాలు పోయవలసిన అవసరమే లేదు అప్పుడే ఇచ్చేస్తే కొంచెం హల్వా లాగా కూడా ఉంటుంది చక్కగా ఉంటుంది పాయసం లాగాను హల్వా లాగాను చల్లారితే మాత్రం ఇంకా బాగా గట్టిగా టంగుమని బిగిసిపోతుంది కేక్ లాగా అవుతుంది పాలు పోసి అట్టి పెడితే చక్కగా బాగుంటుంది సాయంకాలం దాకా అంటే మార్నింగ్ 11 గంటలకు వచ్చేస్తే ఈవినింగ్ 4 ఓ క్లాక్కి కూడా సర్వ్ చేయొచ్చు ఇది ఎండాకాలం కాబట్టి చల్లారిపోయిన తర్వాత ఫ్రిజ్లో చిన్న చిన్న కప్పుల్లో పోసి పెడితే చిల్డ్గా కూడా సర్వ్ చేయొచ్చు సేమ్యాలు వేడిగానూ బాగుంటాయి చల్లగానూ బాగుంటాయి ట్రై చేసి చూడండి సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాము ఇదిగోండి మన తీయని కమ్మని తొందరగా అయిపోయే సింప్లెస్ట్ పాయసం బెల్లం తోటి చేసుకొని చూడండి చాలా రుచిగాను ఉంటుంది ఆరోగ్యకరంగాను ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాంకర్స్ జ్యువెలరీ కర్టసీ బై ముకుందా జ్యువెలరీస్.